Andhra Pradesh. There is no IPC. Only YSR. So, vala yokka rule prakaram, vala yokka no kotta raskochinde. Yenta dharname vaadle kodda. Yoru veya padakudda. Vaalaithe gadapa gadapa pochanda. ఒరుతరు ఫోన్ గడపడకపోతే ఈ రోజు రాత్రి పౌరు తిరిగండి ఒరుద్దరులే అంటే మీ ఉద్దేశం ఏమో చెప్పండి దయచేసి వద్దులే పోము అయితే ఎవరు అషేమ్డ్ జనం బయటికి వచ్చినారే జనం బయటికి వచ్చిన ఆరు రోజులు తూ అంటారు ఏదో చేసుకోండి వద్దు వద్దులే పోము గడపడ ఏం చెప్పుకుంటారు మీరెట్లా తిరగలేకున్నారు యాజ్ అ చైర్మన్ యాజ్ అ కౌన్సిలర్స్ తిరుగుతా ఎవడా చెప్పింది నేను ప్రజానికి చెప్తానా లేవు అదే నిన్న లైట్లు లేవనే మన చెత్త పనులు కూడా చేయాలంటే చేయనీయకుండా పైప్ లైన్లు పోతే చేయనీయడంలా ఏమనుకుంటారు వీళ్ళు ఆ జగన్మోహన్ రెడ్డి అదే ఎదురు ఇచ్చి ఆ నవరత్నాలు ఇచ్చి అన్న ఓట్లు పెట్టుకున్నాడు కానీ ఇప్పుడు పోలీస్ అదే వైసీపీ చేస్తున్న పరిపాలనలో ఉన్న ఓట్లు కూడా పోతాయి ఇట్లా రిస్ట్రక్చర్ చేసాడు ఏం మాకే వద్దులే పోతాము బయటకు పోతాం చెప్పుకుంటాము మీకు మనుషులు లేరు మేమేం చేయాలి దానికి ఆయన ఒక ఆయన అంటాడు నువ్వు ఒకరికి బయటకు వస్తే ఊరుకుంటాను జనం అంట నేనేం చేయమంటావు ఓ పని చేయండి ఒక బోన్ తెచ్చి మమ్మల్ని పెట్టి దాని మీద గుప్పని పోండి మేము వద్దంటాడు వీరు చేసుకునే దీనికి మమ్మల్ని అంటే ఎట్లా ఈరోజు ఎందుకు ఆదరణ వస్తుంది తెలుగుదేశం కంటే చెప్తేనే ఐపీసీ లేదు వైసీపీ పరిపాలన పూర్తి వైసీపీ పరిపాలన నాకు అర్థం కాలే పోలీసులు ఎట్లా వస్తారు సిఏ గారు ఎస్ఆర్ గారు పాప వాళ్ళే బాధపడతారు లే వాళ్ళ మొగాల్లో తెలుసా మమ్మల్ని ప్లీజ్ అంట ఊరిక కాదు ప్లీజ్ అన్న నీకు తెలుసు కదన్నా అంట ఏవబ్బా ఎన్ని రోజులు చేసుకుంటారు ఇట్లా పరిపాలన చెప్తా మననే పంచాయతీ కొడతారు ప్రజలు తరుగుతారు పంచాయతీ చేసుకుంటే మాకేం తొందరం లేదు మాకేం తొందర పర్మిషన్ తీసుకోలే మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ కౌన్సిలర్లో వాళ్ళకి పోవాలంటే ఆహా ఏమో మరి నాకు అనవరు రేపు పోటీ కూడా ఏమి గడప గడప అది తిడతారు నేను తిట్టించుకున్నాను అడిగిందాం కొట్టించుకున్నాను అడిగి మమ్మల్ని వదలండి మేము పోతాం జనంలోకి మిమ్మల్ని రాలేదు ఎట్లా ఐ వెరీ సారీ ఇండియన్ క్రిమినల్ కోడ్ లేదు వైఎస్ఆర్ కోడ్ వైఎస్ఆర్ కోడ్ ఏమన్నారు ఈ పొద్దు బొత్స సత్యనారాయణ గారు మెయిన్ రోడ్లు చేసుకోవద్దండి మెయిన్ రోడ్లు మీటింగ్లు పెట్టద్దండి కరెక్టే మేము గల్లీలో పోతాను గల్లీలో పోతారు మాకు మెయిన్ రోడ్లు ఎవరు లేరు మా వార్డులు మాకుండేటివి మా మనుషులు మా జనము అంత గల్లీలు ఏంటి మీ ఆర్డర్ తీయండి ఎప్పుడో 1861 ఆర్డర్ అంట వారిని పాజిటివ్ అంటే అంత బ్యాంక్ పోయినాము మనం 1861 పోయినామా ఏమన్నా కొత్త రూల్స్ కొత్త ఇవి పెట్టండి మన మీటింగ్ పిలుస్తారు మీరే మళ్ళీ వచ్చి 10 గంటలకు హౌస్ అరెస్ట్ అంటారు ప్రెస్ చెప్పకూడదు అంటారు అయిపోయిందండి ప్రెస్ కూడా కష్టమే ఎప్పుడో పిలిచి లోపలేసి కొట్టి మీరు అట్లంటే అట్లా క్యాస్ట్ చేస్తే మీరు నాకేం కాదబ్బా నేను ఎట్లాదట్టు చేసుకుంటాను నా పని ప్రతిసారి పర్మిషన్ అడగాలి నేనా ఎందుకంటే పర్మిషన్ మిమ్మల్ని ఐడి పోతే వస్తే అరెస్ట్ చేసుకుంటే అది చేసుకోండి నేనేం వద్దండి నేను మళ్ళీ వద్దలేదు ఇప్పుడు కూడా వద్దలేదే అరెస్ట్ చేసుకోండి ఎందుకు వద్దండి పోతాం బెయిల్ మీద బయటకు వస్తాం లేదంటే జైల్లోకి పోతాం రెండో నుండి వస్తాం ఏం తొందర ఏం లేదు ప్రజలకు సేవ చేయాలని అనుకుంటున్నాం కాబట్టి జైలు కాదు ఉరి కమ్మ ఎక్కేదానికి కూడా రెడీ ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు జనరల్ బాగ్లు అట్లే చేసినారు అందరు లోపల పోయి మీటింగ్ పెడతారంటే దొడతాడు జనరల్ డయారా ఎవడోడ కాల్చి పరేషండి కాల్చండి అట్లా కాల్చండి ఆయనకి అయిపోతుంది కదా కాల్చండి ఏదైనా లోపలికి వేసి అదిగే చెప్తానంటే అది కూడా అందుకే అర్థం కావడంలే ఓపెన్ ప్లేస్లో కాదు ఏడన్నా మీటింగ్లు పెడితే మంచి స్థలం చూపిడంటే ఆ దిక్కు సుక్కలు కలుస్తారేమ్మా చేయండి సార్ అదే చేయండి మేము వద్దాం ఎక్కువ రోజులు జరగదు ఎంత ఎంతో మందిని చూసినాం గడాఫి ఏమైనాడు ఎక్కడ చిక్కినాడు కెనాల్లో లోపల చిక్కినాడు
ఈ దెబ్బని ఆడిపోయినాడు అసలమైనాడు ఎవరు ఉండదు. ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడి. ఎవడు హీరో కాదు, అంత జీరో గాళ్ళు. ప్రజలు ఉంటే మనం హీరోలు, ప్రజలు మంత్రులు లేకపోతే జీరోలు. సో నో ప్రాబ్లం, పంపించండి. రేపు మీ కొడుకుల కథ చూసుకోండి, ఇదే పోలీసు వాళ్ళు. రేపు వాళ్ళే మీ పోలీస్ ఆఫీసర్ కానీ ఇంకా పెద్ద ఆఫీసర్లు ఇంకోటి అవుతాడు. ఆ ముందు ఇదే ప్రాబ్లం వస్తే ఏం చేస్తారు? ఆ రోజు వాడికి తనకి సేవ్ ద ఆంధ్రప్రదేశ్ పోలీస్, సేవ్ ఆంధ్రప్రదేశ్, సేవ్ ఆంధ్రప్రదేశ్ పీపుల్. యు ఆర్ ద ఓన్లీ పీపుల్ హూ కెన్ సేవ్. ఇట్స్ లెఫ్ట్ టు ద పబ్లిక్. పబ్లిక్ నేను చెప్తున్నా, మీరు కళ్ళు తెరవండి, లేకపోతే చాలా దారుణాలు ఉంటాయి. దయచేసి చెప్తాను, ఫర్ ద సేక్ ఆఫ్ పబ్లిక్, పబ్లిక్ కోసం నా ప్రాణం ఇచ్చేదనుకుంటే.